हेलो फ्रेंड्स, वेलकम टू ए टू जेड टैलेंट चैनल। मेरे कमा चैनल ने फर्स्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलगे बेल सिंबल कोड़ा प्रेस चेयंडी। नेनु इवाल मल्टी ग्रेन दोस एला चेयालो चूपिंचबोतुन्नानु। इदि चाला हेल्दी। कावाल्सिन पदार्थालु चूद्दामा। 1 कप शनगलु, 1/2 कप पेसलु, 1/2 कप कंदिपप्पु, 1/2 कप मिनपप्पु, 1/2 कप बियम, कुंचम मेंतुलु कावालंटे वेसुकोवच्चु। वेसुकोनी नानपेट्टुकोवाल नाइट अंता। मार्निंग अय्याक गुप्पेडु वेरुशनग पलुकुलु कूडा वेसुकोवाली। मंची प्रोटीन दोस। इप्पुडु मिक्सी जार्लो पच्चिमिर्चि, अल्लं, इंका नानपेट्टिन पप्पुलन्नी वेसुकोवाली। మామూలు దోశ పిండికి రుబ్బుకున్నట్టే గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం salt వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఈ వీడియోలో మీకోసం 3 రకాల దోశలు వెరైటీస్ చూపిస్తాను। ఇలా రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము। కొంచెం నీళ్లు కావాలంటే వేసుకోవచ్చు, గట్టిగా ఉంటే। కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు పెనం వేడి చేసుకొని దోశ వేసుకుందాము। ఇలా కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి। చాలా క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ దోశ। ఎందుకంటే పప్పులన్నీ వేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము। పెసగట్టే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। 1 కప్ పెసలు, 2-3 గుప్పెడ్లు బియ్యం వేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం బగకగా రుబ్బుకోవాలి। దానికోసం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర రెడీ చేసుకుందాము। ఇప్పుడు పిండి బాగా కలుపుకొని పెనం వేడెక్కిన తర్వాత అల్సగా దోశ వేసేసుకుంటే పైన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, ఇంకా జీలకర్ర వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి। మీకు కావాలంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దోశలో వేసుకొని తినొచ్చు। రెండు వైపులా మెల్లగా తిప్పుకొని కాల్చుకోవాలి। చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసగట్టు। ఇది కూడా చాలా హెల్తీ కూడా। మీకు కావాలంటే ఉప్మా దోశలోనే పెట్టేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, రెడీ అయిపోయింది। ఇప్పుడు చల్లటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము। 1 కప్ రైస్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి। 1 స్పూన్ మెంతులు వేసుకొని ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి బియ్యం మెంతులు కలిపి। ఇప్పుడు మజ్జిగ తీసుకొని దానిలో నానపెట్టిన మెంతులు బియ్యాన్ని దానిలో వేసుకొని 4-5 గంటల పాటు నానపెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము। 4 గంటల తర్వాత మూత తీసి మిక్సీ జార్లో దోశ పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి। నీళ్ళు బదులుగా మజ్జిగ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండిని। ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము। ఇలా వస్తుంది,
కొంచెం పలుచగా ఉన్నట్టు ఉంటుంది, కానీ నైట్ పక్కన పెట్టుకుంటాం కదా. కొంచెం గట్టిగా అయిపోయింది చూసాగా, మార్నింగ్కి రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు కారం వేసుకుందాము. ఈ దోశలో ఉల్లిపాయ ముక్కలు, పైన రెడ్ చిల్లీ పౌడర్ జల్లుకుంటే బాగుంటుంది, లేదు అంటే పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దోశ వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా, పుల్లగా, మెత్తగా ఉండే చల్లట్టు రెడీ అయిపోయింది. ఈ మూడు రకాల దోశలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.